మీరు వింటున్నారు రేడియాలా 90.8 ఎఫ్ఎం. ఇది మన ఊరు మన రేడియో. నేను ఏపీ జైవిను, సైకాలజిస్ట్ అండ్ కార్పొరేట్ ట్రైనర్ కాకినాడ. ఈ సంవత్సరం మనం చాలా అదృష్టవంతులు, ఎందుకంటే 75వ స్వతంత్ర దినోత్సవం మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మనం ఆజాదీక అమృత మహోత్సవ్ అనే కార్యక్రమాన్ని మనం సెలబ్రేట్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా మనం హర్ ఘర్ తిరంగా అనే ప్రోగ్రామ్ ని మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా అన్ని ఇంట్లోని మనం ఇంటి పైన జెండా ఎగరేయబోతున్నాం. ఓకే, వెరీ గుడ్. చాలా జెండాలు పర్చేస్ చేసాం ప్రొడ్యూసర్ ని, వెరీ గుడ్. అందరి ఇంట్లో జెండా ఎగరడం చాలా సంతోషకరమైన విషయం. ఇదేంటంటే మన లోని యూనిటీ, మనలోని ఆత్మగౌరవం, మనం భారతీయులమని చాటి చెప్పే ఒక మంచి ప్రోగ్రామ్. దేశవ్యాప్తంగా ఇండియా యూనిటీని మనం స్ప్రెడ్ చేయబోతున్నాం. కానీ ఇక్కడ ఈ జెండాలు వాడిన తర్వాత ఏం చేయాలన్నది ఇక్కడ ఇంపార్టెంట్. సో జెండాని డిస్పోజ్ చేయడానికి రెండు విధాలు ప్రభుత్వం చెబుతుంది, కాకపోతే ఫ్లాగ్ కోడ్ లో, కాకపోతే ఈ సంవత్సరం కొత్తగా కొన్న జెండాల్ని డిస్పోజ్ చేయొద్దని చెప్తాను. ఎందుకంటే దాన్ని పవిత్రమైన ప్రదేశంలో మడత పెట్టి దాచి ఉంచితే మంచిది. ఎందుకంటే మనం చూసారా, మన ఇంట్లో సిరి సంపదలు, లేకపోతే విలువైన డాక్యుమెంట్స్, వజ్రాలు, డబ్బు, లేకపోతే నగలు దాస్తూ ఉంటాను చూసారా. అంటే ఒక పవిత్రమైన ప్రదేశం, ఇదే లోకర్ అవ్వచ్చు, మీరు అవ్వచ్చు. దాంతో పాటు మన జెండాను కూడా దాస్తే ఏమవుతుంది చెప్పండి, చక్కగా ఉంటుంది. ఎందుకంటే మన సిరి సంపదలు, మన స్వేచ్ఛకి కారణం మూలం ఈ జెండాయే కదండి. అలాంటి జెండాకు గౌరవం ఇద్దాం, అంతే కదండి, మంచి పవిత్రమైన ప్లేస్ ఇద్దాం. దీనివల్ల ఏంటంటే భారతదేశ జెండాకి ఎప్పుడు మన ఇంట్లో మంచి స్థానం ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఇంకొకటి ఏంటంటే ఈ జెండాని మనం డిస్పోజ్ ప్రాపర్ వేగా డిస్పోజ్ చేసినప్పటికీ భూమి మీద భారమే పెరుగుతుంది. అందుకని చెప్పి ఎంత ప్రాపర్ ఫ్లాగ్ కోడ్ లో డిస్పోజ్ చేసినా అది భూమికి భారమే. సో దాన్ని అవాయిడ్ చేసి గో గ్రీన్ అనే కాన్సెప్ట్ తో ఈ జెండాని మనం జాగ్రత్తగా దాచి పెట్టినట్లయితే ఏమవుతుందంటే, ఈ సంవత్సరం వాడిన జెండాని మళ్ళా మన ఇంట్లో మంచి పవిత్రమైన స్థానం కల్పించడం, మళ్ళా వాడటానికి ఆస్కారం ఉంటుంది, భూమి పైన భారం ఉండదు. సో గో గ్రీన్ అనే కాన్సెప్ట్ కి మనం తోడవునట్టే. ఎందుకంటే ఈ జెండాని రీయూస్ చేస్తున్నాం. సో ఇది మంచి ప్రాజెక్ట్ కదండి, మనం అందరూ చేయ కలిపి జెండాని సేఫ్ గా సేఫ్ లొకేషన్ లో పెడతాం. సో థ్యాంక్ యూ ఆల్ అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే.